రాపూరు మండలం మద్దలమడుగు సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని వెంగళగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం పరిశీలించడంతో పాటు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం తెలుగుగంగ గెస్ట్ హౌజ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని సెప్టెంబర్ మాసంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమాల మీద సమీక్షించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. రాపూరు మండల కేంద్రంలో ఈ మద్దెలమడుగు అనేటువంటి ప్రాంతంలో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువకి స్వయంగా ఆయన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొంతమేర పనులు జరిగాయి. తర్వాత పనులు నిలిపివేయబడ్డాయి. తిరిగి ఆ పనులు పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కలుసుకోవడం జరిగింది. ఇవాళ అంతేకాకుండా ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఈ ఎస్ఎస్ కెనాల్కి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలోనే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయాలి అని మేము అనుకోవడం జరిగింది. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ పెట్టాలి అని అంటే, తెలుగు గంగ ప్రాజెక్టు ఏర్పాటు చేశాక ఈ ప్రాంత ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రైతాంగానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వకుండా బయట రాష్ట్రాలకి నీటిని తరలించేటప్పుడు ఈ జిల్లాలో జరిగిన రైతాంగ పోరాటానికి తోడుగా నీడగా నిలబడ్డటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని ఇంతటి ప్రాధాన్యత ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఆయన మీద ఆ గుర్తింపు కూడా ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. స్వయంగా ఆయనే ఇక్కడికి వచ్చి ఈ నీటిని తరలించడం అన్యాయం, ఈ జిల్లా రైతాంగానికి, చిత్తూరు జిల్లా రైతాంగానికి ఇచ్చి మరి ఏ ప్రాంతానికి తీసుకువెళ్ళినా కూడా బాగుంటుందని చెప్పి ఆనాడు జరిగేటువంటి ఉద్యమానికి తోడుగానే ఆయన కూడా ఉన్నాడు. స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించాడు. తర్వాత ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చి అనేక కాలువలకి పనులు చేసి నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు అందుకనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి, అలాగే తెలుగు గంగ కాలువలకి, మనకున్నటువంటి వెలుగొండలకి మధ్య అనేక గ్రామాలు ఉన్నాయి. కలువాయి మండలం దగ్గర నుంచి రాపూర్ మండలం, డక్కిలి మండలం, వెంకటగిరి మండలం, అవసరమైన స్ట్రక్చర్ను కూడా దాన్ని కట్టాల్సిన అవసరం. వీటన్నిటినీ చేయడానికి ఇవాళ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా వచ్చి దానికి ఒక డిజైన్ రూపకల్పన చేసి ఫైనలైజ్ చేస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే అవి తొలగించుకొని అవి చేస్తూ జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు అటు R&B శాఖ, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, వీటన్నిటితోటి RWS, అలాగే ఇవాళ ముఖ్యంగా ఈ సర్కిల్ని గతంలో ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ సోమశిల ప్రాజెక్ట్ ద్వారా ఆ సర్కిల్ని కూడా ఆ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి ఏ విధంగా చేయాలనే దాంట్లో వాళ్ళని సహకరించమని చెప్పుకోరా, వాళ్ళందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలోనే వీలైనంత మటుకు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. ఆ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు సమయం వచ్చి ఆ కార్యక్రమానికి వాళ్ళు ఎప్పుడు తేదీ ఖరారు చేస్తే ఆ రోజు దాన్ని ప్రారంభించాలని కూడా
మేమందరం కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. స్వయంగా వారికి ఇప్పటికే 1-2 సార్లు చెప్పాం. తర్వాత దీని తేదీలను బట్టి వారిచ్చేటువంటి టైమింగ్ని మేము అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది.